కలిసికట్టుగా సునీల్ అనే రాజకీయ వ్యూహకర్తా సలహాల మేరకు ఒకడు నిరుద్యోగ సమస్య అంటాడు ఇంకొకడు ఒరిది సమస్యనే కాదు అంటాడు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్ నేతృత్వంలో పెద్దల కోదండ రెడ్డి గారు కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి నాయకత్వంలో రచ్చబండ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4 తారీఖు వరకు వివిధ ప్రాంతాలలో పర్యటించి రైతులను కలిసి రైతుల సమస్యలు తెలుసుకొని దుఃఖంలో ఉన్న రైతులకు ఒక భరోసా విశ్వాసాన్ని కల్పించి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు సావు మన సమస్యలకు పరిష్కారం కాదు మనం పండించిన వరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనే విధంగా ఒత్తిడి తీసుకొద్దాం మీ తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది ఈ రోజు రాష్ట్ర తెలంగాణ రైతులను ఒరేస్తే మీరు ఒరేసుకున్నట్టే మీరు వరి పండిస్తే రాష్ట్ర ప్రభుత్వము ఐకేపీ కొనుగోలు కేంద్రాలు తెరవదు వరి కొనుగోలు చేయదు అని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు పార్లమెంట్ సభ్యుల నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వరకు ప్రకటనలు చేశారు ఇదంతా బానే ఉంది రైతులు పండించిన పంటను కొనము మీరు పంట పండిచొద్దని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఎర్రబల్లిలో ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలల్లా ఈ యాసంగి ఇప్పుడు పంటేసింది నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని మీరు ఎనకటికి ఒక అమ్మ చెప్పిందంట కోడలకు బుద్ధి చెప్పి అత్త మారుమనం పోయిందంట కేసీఆర్ కూడా ఇవాళ రైతులకు మీరు ఒరేస్తే కొనుక్కునేటోళ్ళు లేరు మీరు ఒకవేళ వరి వండిస్తే మీ మెడకు ఉరేసుకున్నట్టే వరి వండించొద్దు అని రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చాడు వరి ఇత్తనాలు అమ్మితే కేసులు పెట్టి జైలేస్తా సుప్రీంకోర్టు చెప్పినా విననని సిద్దిపేట కలెక్టర్ సన్నాసోడు మాట్లాడితే ఆ కలెక్టర్కు ఎమ్మెల్సీగా ప్రమోషన్ ఇచ్చి అతను ఎమ్మెల్సీగా చేసి రేపో మాపో మంత్రి చేస్తాడంట వరి విత్తనాలు అమ్మితేనే కేసులు పెట్టి జైలుకు పంపిస్తా అని వరి పండించొద్దని చెప్పిన వాళ్లకు ప్రమోషన్లు ఇచ్చిన కేసీఆర్ వరి వండించొద్దన్నప్పుడు నువ్వెందుకు వండిస్తున్నావని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కేసీఆర్ గారు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి వండిస్తున్నాడు మరి కేసీఆర్ వండించిన వరి ఎవరు కొంటున్నారని కాంగ్రెస్ అడుగుతుంది కేసీఆర్ ఎవరిని నమ్ముకొని ఏ కొనుగోలు కేంద్రాల ద్వారా తను వండించిన వడ్లను నమ్ముతాడో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఈ రైతాంగానికి జవాబు ఇవ్వాలి నీ ఒడ్లు కొన్నాడు రైతుల ఒడ్లు కొనడా ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్న రైతులలో 95% 3 ఎకరాల లోపల ఉన్న సన్న చిన్నకారు రైతులు 3% 10 ఎకరాల లోపల ఉన్న రైతులు 2% మాత్రమే 10 ఎకరాల పైబడి ఉన్న రైతులు అంటే మోతబడి రైతులు కేసీఆర్ లాంటి దొరలు 95% రైతులు 3 ఎకరాల లోపల ఉన్నోళ్లను ఎకరంలో కూడా వరి వండించొద్దని ఒత్తిడి చేసిన ప్రభుత్వం 150 ఎకరాల వరి వండిస్తున్న కేసీఆర్ను తెలంగాణ సమాజము దొంగ కింద చూడాల్సిన అవసరం ఉందా లేదా ఇవాళ మాకు అందిన సమాచారం నిన్న ఫోటోలు వీడియోల ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పినాం ఇవాళ ఎర్రబల్లిలో రచ్చబండ పెట్టి ఎర్రబల్లిలో ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్లో దున్ని 150 ఎకరాలలో పండిస్తున్న వరిని తెలంగాణ ప్రజలకు చూపించి తెలంగాణ సమాజం ముందు రైతులను ఒత్తిడి చేసి రైతులను పంట పండించకుండా రైతుల భూములను బీడులుగా మార్చి వాళ్ళ పొలాలలో తుమ్మలు మొల్చే విధంగా రైతాంగం మీద అధికారుల చేత ఒత్తిడి చేయించిన కేసీఆర్ తన పొలంలో మాత్రం 150 ఎకరాల వరి వండించుకుంటుండు అందుకే తెలంగాణ సమాజానికి కేసీఆర్ దొంగతనం కేసీఆర్ బర్తగింపుతనం కేసీఆర్ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుండో చూపించాలనే ప్రయత్నం మేము చేసాం ఎర్రవల్లి నిషేధిత ప్రాంతం కాదు ఎర్రవల్లి పాకిస్తాన్లో లేదు ఎర్రవల్లి చైనాలో అంతకంటే లేదు ఎర్రవల్లికి వెళ్ళడానికి వీసా అక్కర్లేదు ఎర్రవల్లిలా ఆటం బాంబులు లేవు అణుబాంబులు లేవు మేము అక్కడికి వెళ్తే లేకపోతే అక్కడ ఏమన్నా బంగారు వజ్రాల గనులు ఉంటే మేమేం దొంగిలించడానికి వెళ్తలేము ఎర్రవల్లిలో 150 ఎకరాలలో ఒక సన్నాసి వరి పండించిండు ఆ సన్నాసి బతుకు బండారం బయట పెట్టాలని మేము పోతామంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను
రాష్ట్ర నలుమూలల పోలీసులు నిర్బంధించిండ్రు, నాయకులను మమ్మల్ని అర్ధరాత్రి నుంచి గృహ నిర్బంధం చేసిండ్రు. ఇవాళ ఎర్రవల్లి వెళ్ళడానికి పోతే మా నాయకులను గొర్రెలాక ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఇవాళ కేసీఆర్కి నేను చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడరు. నీ పోలీసులు నీ పోలీస్ స్టేషన్లు లేకపోతే నీ కటకటాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలువరించవు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేసీఆర్ మీద పోరాటం చేస్తారు. ఊరేస్తే ఊరేస్తన్న నిన్ను నడి బజార్లో తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉరివీస్తారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకొని తెలంగాణ రైతులు పండించిన ఒట్లను కొనుగోలు చేయని చేతగాని దత్తమ్మ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ను గద్దె దించుతాం. కేసీఆర్ మీద పోరాటం చేస్తాం.